రిసర్చ్మెంట్ డిపార్ట్మెంట్ చైర్మన్ టీపీసీసీ పి రాజేందర్ నా పేరు. ఈరోజు మొత్తం భారతదేశంలో ఏఐసీసీ తరఫు నుంచి, కర్నల్ రోహిత్ చౌదరి తరఫు నుంచి, భారతదేశంలో మొత్తంలో ప్రతి స్టేట్లో ఈ ఒక అగ్నివీరుకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. అగ్నివీరు మొత్తం తీసేయాలని మా ఒక కోరిక. ఎందుకంటే భారతదేశంలో చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, రిటైర్డ్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ మనోజ్ ముకుంద్ నర్వానే, అతను ఒక బుక్ లో రాసేటప్పుడు ఏం చెప్పినారంటే, ఈ ఒక అగ్నివీర్ స్కీమ్ భారతీయ జనతా పార్టీ తీసింది, నా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కూడా తెలియకుండా తీశారు, కాబట్టి ఇది మంచిది కాదు, ఇది భారతదేశానికి మొత్తం పెద్ద ఒక దెబ్బ ఉంటాయి, దీంతో ఆర్మీలోనూ పెద్ద ఒక ప్రాబ్లం వస్తాయని ఆయన బుక్ లో రాసిండు. అదే విధంగా ఈరోజు ఉన్న ప్రెసెంట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ మనోజ్ పాండే ఏమంటున్నాడంటే, అయింది అయింది, కానీ ఒకటి ఏమంటే దీనివల్ల రెగ్యులర్ ఆర్మీ ఈ ఒక అగ్ని వీర్ 4 సంవత్సరమే వీళ్ళ సర్వీస్ ఉంటాయి, రెగ్యులర్ ఆర్మీలో ఉన్న వాళ్ళకు దీంతో ఏమాత్రము లాభం ఉండదు, దీంతో ఆర్మీకి ఏమాత్రం ఫైదా ఉండదు, వచ్చిన రోజులో ఆర్మీలో పెద్ద ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని ఆయన కూడా చెప్తున్నారు. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ మనోజ్ చెప్తున్నారు ఈరోజు. సో మేము వ్యతిరేకంగా ఏం చేస్తున్నా అంటే, ఈ భారతదేశంలో ఈరోజు ఉన్న ఈ ఒక బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, 150,000 జవాన్లు ఆల్రెడీ భర్తీ అయిపోయినరు, సెలక్షన్ అయిపోయినరు, అన్ని అయిపోయి వాళ్ళు పోస్టింగ్ వచ్చేటప్పుడు 96 జవాన్లు వాళ్ళు మొత్తం సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడ్ చేసుకున్న బాధ్యత ఎవరంటే, ఈరోజు ఉన్న మోదీ గవర్నమెంట్ దీనికి బాధ్యతలు మేము అంటున్నాం. దీనికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో మేము ఈ ఒక అగ్నివీర్ స్కీమే అవసరం లేదు, దీనివల్ల భారతదేశం లాభం లేదు, జవాన్కు లాభం లేదు, కొత్తగా ఎవరెవరు జవాన్లు భర్తీ అవుతున్నారు వాళ్ళు కూడా లాభం లేదు, కాబట్టి మొత్తం ఇది అగ్నివీరిని మొత్తం తొలగించాలని మేము పోరాడుతున్నాం. ఈరోజు ఈ ఒక తెలంగాణ స్టేట్ ఎక్సర్సైజ్మెంట్ డిపార్ట్మెంట్ మా సీఎం రేవంత్ రెడ్డి మూలన ఈ ఒక గాంధీ భవన్ లో ఈ ఒక ప్రోగ్రామ్ చేస్తూ మేము ఏఐసీసీలో ఉన్న కర్నల్ రోహిత్ చౌదరికి సపోర్ట్ గా మేము నిలబడుతున్నాము, రాహుల్ గాంధీకి సపోర్ట్ గా మేము నిలబడుతున్నాము. రాహుల్ గాంధీ ఒక లక్ష 50 వేలు జవాన్లు భర్తీ అయినారు కదా, వాళ్ళని అందరిని వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మాట్లాడి వాళ్ళ అన్ని దుఃఖాలు కష్టాలు తెలుసుకున్నారు. అతను నేను మీ ఎంబడ ఉంటానని రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, కాబట్టి మేము దానికి వ్యతిరేకం చేస్తున్నాము. ఎట్లనొక అగ్నివీరిని వ్యతిరేకించి అగ్నివీరిని మొత్తం తొలగించి రెగ్యులర్ ఆర్మీ బదిలీ చేయాలని మేము అన్ని కోరుతూ ఈ రోజు ఇక్కడ మేము అందరూ చేరుకున్నాం. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. రోహిత్ చౌదరి సంఘర్ష్ కరో.